వాత్సల్యం అనేది చాలా విలువైనది. ఎంత విలువైనదంటే అది కనుక సరిగ్గా ఉపయోగించుకుంటే ప్రజలకు నాయకులు అవుతాం, నడిపించేవారం అవుతాం. ఆ విషయాన్ని మనం ఈ ఉదయం ఈ బిడ్డ పుట్టినరోజు సందర్భంగా నేర్చుకుందాం. ప్రజలను నడిపించు ప్రవక్త బాల్యం. ప్రజలను నడిపించిన అని రాయండి, ప్రజలను నడిపించిన ప్రవక్త బాల్యం. ప్రవక్తల బాల్యం అసలు, ఎందుకంటే ఒకరి గురించే మాట్లాడతాం కనుక ప్రవక్త బాల్యం. ఇది ఎంత ఇంపార్టెంటో మనం గుర్తించాలన్నమాట. పిల్లలు ఏం చేస్తుంటారంటే తమ బుద్ధికి తోచినట్టుగా ప్రవర్తిస్తుంటారు. అక్కర్లేని విషయాల్లో పేచీలు పెట్టడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం, గంతులేయడం, తద్వారా ఏమవుతారంటే ఒక నాయకుడిగా దేవుని చేతుల్లో తీర్చిదిద్దబడాల్సిన వీరు ఎందుకు పనికిరాని వారిగా మారిపోతుంటారన్నమాట. బాల్యం అనేది చాలా అవసరం. ఎంత అవసరం అంటే దేవుడు దీనికోసం ఎంత గొప్పగా ఆలోచించారంటే బాల్యం కొరకు. మీకు తెలుసు, దేవుడు మొట్టమొదటిగా మనిషిని ఏ వయసులో చేశారో చెప్పండి. మనిషిని మొట్టమొదటి మనిషిని ఏ వయసులో చేశారు? యవ్వనస్తుడిగా చేశారు. ఆదాము నిండు యవ్వనస్తుడు. ఆదాము దేహాన్ని నేలమంటతో దేవుడు నిండు యవ్వనస్తుడుగా నిర్మించాడు. ఆయన ఆదాము నిండు యవ్వనస్తుడు, హవ్వమ్మ యవ్వనస్తురాలు. యవ్వనులుగా మనుషుల్ని ఈ లోకంలో చెయ్యాలన్న తలంపుతో ఉన్నారు ఆయన. కానీ విషయం ఏంటంటే అపవాది దేవుని స్వరూపంలో ఈ లోకానికి వచ్చిన మనిషిని దేవుడున్న లోకానికి వెళ్ళాలని సింహాసనం మీద కూర్చోనివ్వకుండా చేయడానికే ఉన్నాడు. ఎందుకని? తనను కూర్చోనివ్వలేదు కదా, మరి కూర్చోనివ్వలేదు. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద మహోన్నతునితో సమానముగా కూర్చుంటాను అనుకున్నాడు. దేవుడు మిఖాయిలను పంపించి యుద్ధం చేయించి పాతాల లోకమందలి కటిక చీకటికల బిలములోనికి త్రోసేశారు. అయితే మరలా అపవాది విడిచిపెట్టబడ్డాడు. ఆ ప్రదేశంలో నేను కూర్చుంటానంటే ఈ స్థితికి వచ్చేసాను. మరి నీవు కూర్చుండబెట్టిన వాళ్ళని నేను శోధించినా సరే గెలిచి కూర్చుండబెట్టు, ఓడిపోతే కనుక నాకు ఇచ్చే అన్నట్టుగా అపవాది దేవునితో తర్కించి మాట్లాడి, ఇప్పుడు ఎవరైతే ఈ లోకంలో దేవునికి పిల్లలుగా మానవాళ్ళు వస్తున్నారో వారిని అపవాది శోధిస్తుంటాడు. ఆ శోధింపబడిన వారు అపవాదితో పాటు నరకాగ్నికి, ఆ శోధనకు గెలిచిన వారు దేవునితో పాటు నిత్య జీవంలోనికి వెళ్ళిపోతారు. అయితే దేవుడు మొట్టమొదటిగా ఈ అగ్రిమెంట్ అయిన తర్వాత సృజించిన మనుషులు ఎవరంటే ఆదాము హవ్వలు. మీకు బాగా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఈ చరాచర జగత్తునంతా సృష్టించిన దేవుడు మనిషిని ఈ ప్రకృతి నడుమ చేయడానికి కారణమేంటి? కారణం ఏంటంటే ఎవరికి తెలియలేదు. డాక్టర్ లేదా కొద్దువైనట్టు మా బిడ్డను డాక్టర్ని చేస్తానంటారు ఒకరు, పోలీసులు అసలు మనకు లేనట్టుగా పోలీసింగ్ చేస్తానంటారు ఒకరు, లాయర్లు చేస్తానంటారు, ఇంజనీర్లు చేస్తానంటారు ఒకరు. మీ దందాపన మీదే కానీ వాడు ఈ లోకంలో ఈ మనుషుల మధ్య ఎలా ఉంటే బాగా సంపాదించుకుని బ్రతుకుతాడో ఆ విధంగా చేద్దాం అనుకుంటున్నారు. కానీ తల్లిదండ్రులు అసలు దేవుడు మనిషిని ఎందుకు చేశారన్నది ఆలోచించలేకపోతున్నారు. దేవుడు మనిషిని ఎందుకు చేశారు? ఈ ప్రకృతిలో ఏ పని లేదు మనిషికి కదా, ఏ పని లేకుండా ఎందుకు చేస్తాడని ఏదో పని ఉంది. ఏంటో పని, అపవాదిని గెలిచి పరలోకం చేరాలి. యుద్ధం ఉంది నీకు. అందుకే యోబు గారు అంటారు, నరుల కాలం భూమి మీద యుద్ధ కాలము కాదా, వారి దినములు కూలివాణి దినములు కావా అంటాడు ఆయన. యుద్ధం ఉంది. ప్రతి మనిషి గమనించాల్సిన విషయం ఏంటంటే నువ్వు మనిషిగా ఈ లోకానికి వచ్చావంటే నువ్వు జయించాల్సింది మొత్తం మొట్టమొదటిగా సాతానుని. జయించకపోతే నువ్వు నీ తండ్రి రాజ్యంలోనికి చేరలేవు. ఎంతకాలం బ్రతుకుతామన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ అపవాది మనకేం పెట్టాడంటే రేపు ఎలా బ్రతకాలో ఏమో, ఇప్పుడు ఆలోచించి ఏదైనా పని చేసుకోరాదా, ఇప్పుడు ఈ పని చేసుకుంటే రేపు బ్రతకడానికి మరి వాడిని కొట్టే పని ఎప్పుడు చేస్తాం, ఇంకెప్పుడు చెయ్యం. వాడిని జయించలేకపోతున్నారు మనిషి. అసలు మనిషి అంటూ రూపాన్ని ధరించుకుని భూమి మీద కనబడుతున్నాడంటే ఎవడో తెలుసా వీడు? వీడు ఒక వెపన్, ఎవరిని జయించడానికి? ఆలోచనలే రావట్లేదు మనిషికి, చూసారా? అందుకే దేవుడు నిండు యవ్వనస్తులుగా ఆదాము అవ్వలను ఏదేను తోటలో ఉంచారు.
సాతాను వెళ్ళాడు ఏదైనా తోటలోనికి, అవ్వను మోసపుచ్చాడు, ఆదాము కూడా మోసపోయాడు. అంటే నిండు యవ్వనస్తులుగా చేసినప్పటికీ కూడా విజయం ఎవరు సాధిస్తున్నారు? అపవాది. ఇప్పుడు చిన్న చేంజ్, యవ్వనస్తులుగా కాదు పసిబిడ్డలుగా పుట్టించాలనుకుంటున్నారు దేవుడు. ఎందుకంటే యవ్వనస్తుడయ్యేటప్పటికి యుద్ధం ప్రారంభమైపోతుంది. అంతే కదా మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ఏమంటున్నారు ఆయన? రెండవ అధ్యాయము మొదటి యోహాను, ఇంకా ముందుకు ఉంటుంది మంచి మాట, అది మనం చూద్దాం. ఎన్నో వచ్చును 14, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులయ్యా, దేవుని వాక్యం మీద నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయించున్నాను. చిన్న బిడ్డే దుష్టుని జయించలేడు, ఎప్పుడు జయిస్తాడు? యుద్ధం ఎప్పుడు? ఎందుకని యుద్ధం ఎప్పుడమ్మా? అప్పుడప్పుడు చూడండి, కోడి పుంజుని కొనుక్కుంటారు, దాన్ని బాగా మేపుతారు. ఎందుకు? అందరు కాదులేండి, కొంతమంది పందాలు వేస్తుంటారు మన ప్రాంతాల్లో. ఏ ఇప్పుడే కొని ఇప్పుడే వేయచ్చు కదా, ఆహా అది కొంచెం పెద్దదవ్వాలి, తయారవ్వాలి. అలాగే దేవుడు కూడా యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు నీకు యుద్ధం ఉంది. మీ పిల్లలు యవ్వనులు అయ్యారంటే అర్థం ఏంటో తెలుసా? అపవాదితో యుద్ధంలో ఉన్నారు. మీ బిడ్డైనా జయించాలి, వాడైనా మీ బిడ్డను జయించాలి, ఏదో ఒకటి జరిగే తీరుతుంది. దిక్కుమాల ఆలోచనలు వస్తున్నాయండి, మా బిడ్డకి ఎలా పడితే అలా ప్రవర్తిస్తుంది అంటారంటే అర్థం ఏంటంటే వాడు జయించాడని అంతే. లేదండి, మా బిడ్డ వాక్యంతోనే ఉంటుందండి, ఎప్పుడు చాలా పద్ధతిగా ప్రవర్తిస్తుందంటే మీ బిడ్డ జయించిందని వాణ్ణి. యవ్వనస్తులకు యుద్ధం ఉంది, యవ్వనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు, జయించి తీరాలి మీరు. అంటే యవ్వనం వచ్చేసరికి అపవాదంతో ఏం ప్రారంభమవుతుంది? యుద్ధం. అందుకే దేవుడు ఆదామవులను ఎలా సృష్టించారు? యవనస్తులుగా. యవనస్తులుగా సృష్టించారు, 7వ దినాన ఆయన విశ్రమించారు. ఈ లోపల ఎవరు వచ్చారు? అపవాది. ఎన్నో దినాన ఆదాం చేయబడ్డాడు? 6వ దినాన. 6వ దినాన చివరిలో ఆదాం గారు చేయబడితే తెల్లారిందో లేదో ఈడు వచ్చాడు. ఇది నిజమా అంటూ వారిని మోసగించాడు. దేవుని వాక్యం నుంచి, ఆయన మాటల నుంచి, ఆయన ప్రేమ నుంచి, ఆయన సాన్నిహిత్యం నుంచి తొలగించాడు. ఓడిపోయారు, పాపంలో పడిపోయారు. ఇప్పుడు విజయం ఎవరిది? ఇప్పుడు దేవుడు అలా కాదు, స్టార్టింగ్ వీళ్ళని పుట్టించినట్టే యుద్ధం అంటే ఓడిపోతున్నారు కనుక వీరిని చిన్నపిల్లలుగా పుట్టిద్దాం. చిన్నపిల్లలుగా పుట్టించుట ద్వారా వీరు యవ్వనంలోకి వచ్చేసరికి వాడిని ఎలా జయించాలో గుర్తు తెలుసుకుంటారు అని దేవుడు ఉద్దేశించారు. మరి వాడు ఊరుకుంటాడా? అదే చిన్నప్పటి నుంచి నేను పట్టుకుంటాను అంటున్నాడు. సరే, ఫస్ట్ ఆదామవ్వల విషయంలో ఒక రకంగా వాళ్ళిద్దరు కూడా అపవాది చేతిలో ఓడిపోయి ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే చిన్నపిల్లలు పుట్టించారు ఆ ఇద్దరికి. ఎవరు? కయ్యను, హేబెలు. వీళ్ళిద్దరూ చిన్నపిల్లలుగా పెరిగి పెద్దయ్యారు. పెద్దయిన తర్వాత దేవునికి అర్పణ తీసుకొచ్చారు. కానీ ఒక్కరు దేవుళ్ళో ఉన్నారు, ఒక్కరిని అపవాది మరలా కైవశం చేసుకుంది. అంటే చిన్నపిల్లలుగా జాగ్రత్తగా పెంచినా కూడా వారిలో 50% ఏమవుతుంది? మరలా 50% మళ్ళీ అపవాది పట్టుకుపోతున్నాడు. 50% మరలా అపవాది పట్టుకుపోతున్నాడు. 50% పట్టుకుపోవడమే కాకుండా మిగిలిన శాతాన్ని కూడా ఎలా పడగొట్టాలో అని చిన్ననాటి నుంచే ఈ బిడ్డల తల్లిదండ్రుల హృదయాల్లో చెడును పెడుతూ, వారి జీవితాల్లో చెడును తీసుకొస్తూ, దేవుడు అంటే తెలియకుండా చేస్తూ, చదువులు ఏవో ఉద్యోగాలు పొందాలి, లేకపోతే ఎలా బ్రతకాలి, ఎలా చెయ్యాలి, తెలియటం లేదా లోకం ఎలాగుందో, నీ బిడ్డలు బాగా తయారు చేసుకుంటూ వక్ర మార్గాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు అపవాది. ఇప్పుడు 100% మరలా చిన్నపిల్లలు కూడా పాడైపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు దేవుడు తల్లిదండ్రులకు ఆజ్ఞాపించి, నీ బిడ్డలను సక్రమమైన రీతిగా నువ్వు పెంచాలమ్మా, వారికి నేర్పాలి అంటూ ద్వితీయోపదేశ కాండంలో బాలుడు చిన్ననాటే వాడిని నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, భోజనం చేసేటప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, ప్రతి అప్పుడు కూడా దేవుని మాటలు నేర్పించమని
చెప్పాడు ఆయన. మనకు తెలిసిన మాటలు అవన్నీ కూడా ద్వితీయోపదేశకం ఆరాధ్య నాలుగారు వచనాల నుంచి ఉంటుంది ఆ విషయం అంతా. అయితే అలా నేర్పితే ఏమవుతుంది, అలా నేర్పితే ఏమవుతుంది అంటే, సామెతల గ్రంథం 22:6 ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 22:6, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. బాలుడు నడవవలసిన త్రోవను వానికి ఎవరికి నేర్పాలి, ఏమి నేర్పాలి, ఎలా నడవాలో, ఎలా జీవించాలో అది నేర్పాలట. అంటే దేవునిలో నువ్వు ఎలా ఉండాలో చిన్ననాటి నుంచి నేర్పాలట. అలా నేర్పితే ఏమవుతాడు, వాడు పెద్దవాడైనప్పుడు, కింద పుట్టినోట్లో ఒక మాట ఉంటుంది, వృద్ధుడైపోయినప్పుడు దాని నుంచి వాడు చచ్చిపోయేదాకా దాని నుంచి బయటికి రాడు. ఎప్పుడు నేర్పితే, నేర్పకుండా ఉంటే ప్రయోజనం లేదు, నేర్పితే తప్పకుండా వాడు విజయం సాధిస్తాడు. వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటే తొలగించడానికి అబ్బా చూస్తున్నాడు, కానీ వీడు తొలగిపోడు, ఎందుకని చిన్ననాటి నుంచి నేర్చుకున్నాడు కనుక. అంటే చిన్ననాటి నుంచి పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా ఎంత బాధ్యత తీసుకోవాలో దేవుడు నేర్పుతున్నారు. అలా అయితేనే దేవుని చిత్తం నెరవేరుతుంది, లేకపోతే నెరవేరదు. చిన్ననాటి నుంచి భక్తిలో పెంచిన కయ్యను హేబెల్లో కయ్యను తప్పిపోయాడంటే, ఇప్పుడు భక్తిలో పెంచకపోతే 100% తప్పిపోతారు మనోళ్ళు. పెంచితే 50% పోతున్నారంటే, పెంచకపోతే 100% పోతారు. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. ఏమి నేర్పుతున్నాడు నా బిడ్డకి నేను ఈరోజు, నా నుంచి నా బిడ్డ ఏమి నేర్చుకుంటున్నాడు, బూతులా, నా నుంచి ఆయన చెడ్డ మాటలా, నా నుంచి చెడు ప్రవర్తన. అందుకే భక్తుడు ఏమంటాడంటే, రేయి మొదటి జామున నీ పసిపిల్లలతో కలిసి ప్రార్థన చేయమంటాడు ఆయన. రేయి మొదటి జామున అంటే కరెక్ట్గా వాళ్ళు నిద్రపోయే టైం. అప్పుడు చేతులెత్తి ప్రార్థన చేస్తే వాడేం చేస్తాడు, వాడు మోకరిస్తాడు, అమ్మాయి కూడా మోకరిస్తుంది, నేర్చుకుంటుంది, దేవుళ్ళు ఎదుగుతారన్నమాట, అర్థమవుతుంది విషయం. చూసారా, కాబట్టి జాగ్రత్త వహించాలి బిడ్డల విషయంలో. ఆయనే చెప్తున్నారు కదా, ప్రసంగి గ్రంథం 12:1 చూద్దాం. మొదటి 2 ఒక మనిషి జీవితంలో దుర్దినములు రాకమునుపే, అంటే వృద్ధాప్యం రాకమునుపే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకమునుపే. ఎప్పుడు చెబుతారమ్మా నాకేం సంతోషం లేదండని, బెర్జలే గారు అంటాడు దావిది గారితో, అన్నపానముల రుచి నాకేమన్నా తెలుస్తుందా అంటాడు 80 అంటే 80 వచ్చినాయంటే సంతోషం ఏమి లేదు, ఈ లోకంలో సంతోషం లేదు అన్నారు. ఎందుకంటే అన్నపానం రుచి తెలీదు, సుఖం సంతోషం ఏమీ తెలీదు, సౌఖ్యం ఎరగడు మనిషి, తప్పిపోతాడు, వీటిని అనుభవించలేడు. ఇప్పుడు మనిషిట ఆ దుర్దినాలు రాకమునిపే, ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని చెప్పే సంవత్సరములు రాకమునిపే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మకమునిపే, వాన వెలిసిన తర్వాత మరణానికి యుద్ధ వాతావరణం సంభవింపకమునిపే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎప్పుడు, నువ్వు బాల్యంలో ఉన్నప్పుడే, నువ్వు దేవుని గురించి ఎరిగినప్పుడు నువ్వు స్టాండ్ అయిపోవాలి. మనం ఏం చేస్తాం, ఈరోజు దేవుళ్ళు ఉంటాం రేపు జారిపోతాం, ఈరోజు దేవుళ్ళు ఉంటాం రేపు జారిపోతుంటాం, ఏంటిది, నువ్వు ఎప్పుడు విజయం సాధిస్తావు? అసలు అప్పది ఏం చేస్తాడు, గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదనని వెతకచ్చు. ఎందుకంటారు, అస్తమానం ఎందుకు తిరుగుతున్నాడు మన దగ్గరికి వస్తాడు, ఈరోజు బలంగా ఉన్నాం, అబ్బా ఈరోజు దేవుడు వచ్చేసాడా నీ జీవితంలోకి అని వెళ్ళిపోతాడు, తిరుగుతాడు, మళ్ళా వస్తాడు, మళ్ళా బలహీనమైతే ఏమవుతాడు, మళ్ళీ ప్రవేశించడానికి చూస్తాడు, మళ్ళీ పడగొట్టడానికి చూస్తుంటాడు. నీ భక్తి జీవితంలో నువ్వు ఎప్పుడు బలహీనుడు అవుతావో అప్పుడు చొరబడ్డానికి విరోధం చూస్తున్నాడు. దావీదు గారు బలహీనపడినప్పుడు రాగలిగాడు వాడు. ఇలా బలహీనతలకు నువ్వు వెళ్ళిపోకుండా ఉండాలంటే నీ బాల్యం నుంచి కూడా దేవునిలో చాలా జాగ్రత్తగా ఒక మెట్టు ఎదుగుతూ ఉండాలి, దిగజారకూడదు. మన పిల్లలు ఉన్నారండి పాపం, 2 నిష్ఠా గరిష్ఠులై స్టేజ్ బదులైపోయేలా మాట్లాడేవారు పాపం స్టేజీల మీద, అందరూ నాకప్పుడు సన్మాన్ చేసినంత పని చేసేవారు నాకు ఇలా చూసి.
ఇప్పుడు ఎవరు వచ్చినా అడుగుతున్నారు పిల్లలేరండి అని. ఎక్కడో లోకల్ ఉంటారండి మరి, అంతే కదా. అంటే దీనివల్ల నష్టం ఏంటనుకుంటున్నారా మీరు? అపవాది వీరిని జయించడం మొదలుపెట్టాడు. పెద్దవాడైనప్పుడు మరీ తొలగిపోతాడు, ఇప్పుడు కనుక దేవుళ్ళు లేకపోతే. చూసారా, జాగ్రత్తగా ఉండాలి, దేవుళ్ళు ఎదుగుతుండాలి. యుద్ధం ఉంది, దాని కొరకు సిద్ధపడాలి. యుద్ధం ఉంది, దాని కొరకు ఏం చేయాలమ్మా? ఎవరితో యుద్ధం? అపవాదితో యుద్ధం. మనిషి పుట్టాడంటే కారణం ఏంటో చెప్పమంటారా? యుద్ధం కొరకే పుట్టాడు. వాడు జయించన్నా జయించాలి, లేదా వాడు చేతులన్న ఓడిపోవాలి. ఏదోడు సాధించే ఈ లోకం నుంచి వెళ్తాడు. మీరేమనుకుంటారంటే అలాంటి యుద్ధాలు ఏమి చేయకుండానే వెళ్ళిపోతున్నాడు చాలామంది అనుకుంటారు. ఏమి అలాంటిది ఏం జరగదు. ఖచ్చితంగా ఓడిపోయిన వాళ్ళు కనుక యుద్ధంలో లేవనుకుంటారు, వాళ్ళు యుద్ధంలో లేవనుకుంటారు, అంతే ఓడిపోతారు. అపవాది భార్యను అందరూ పడాల్సిందే. కానీ గెలిచేవారు ఎవరంటే దేవుళ్ళో ఉన్నవాళ్ళు. దేవుళ్ళో ఉండి గెలవాలంటే చిన్ననాటి నుంచి, బాల్యం నుంచి కూడా ఆయన మాటలు నేర్చుకోవాలి. నడవలసిన త్రోవలో నడవాలి, లేకపోతే ఓడిపోతాం, ఓడిపోతారు. చిన్ననాటి నుంచి ఒకవేళ దేవుళ్ళో పెంచితే పెద్దవాడైనప్పుడు, అంటే పుట్టినోట్లో వృద్ధుడైనప్పుడు తొలగిపోకుండా ఎలా ఉంటారు, ఇది మనం ఒక భక్తుని జీవితం నుంచి నేర్చుకుందాం, అంతే చిన్న పాఠం. ఎందుకంటే ఇంకా మిగతా కార్యక్రమం ఉంది కదా. హన్నాకు పిల్లలు లేరు, గొడ్రాలు. దేవుని సన్నిధిలో భారంతో కన్నీటి పర్యంతమై ప్రార్థన చేసింది, మూలిగింది. దేవుడు ఆ మూలుగు విన్నారు, ఆమెకు సంతానం ఇచ్చారు. ఆ సంతానం విషయంలో ఆమె ఒక నిబంధన చేసుకుంది, నీకే తిరిగి ఇస్తానని. కానీ ప్రతి తల్లి చేసుకోవాల్సిన నిబంధన ఇది. ఎందుకంటే సంత గర్భఫలం అనేది ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? దేవుడికి మనం ఇవ్వాలి. మరలా యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో, బలవంతుడు ఎవరు? దేవుడు. ఆయన ఎవరికి ఇస్తున్నారు గర్భఫలాన్ని? తన ప్రియులను నిద్రించుచుండగా ఆయన వారికి ఎందుకు ఇస్తున్నాడు? తన ప్రియులకి ఎందుకు ఇస్తున్నాడు? తిరిగిస్తారు కనుక, తిరిగిస్తారని నమ్ముతున్నాడు కనుక ఇస్తున్నాడు అన్నమాట. కొంతమంది ఉంటారు, నువ్వు నాకు ఇవ్వాలే కానీ నీకు ఎప్పుడు ఇవ్వననుకుంటారు పాప వాళ్ళు. అలాంటి వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్త పడుతుంటాడు ఆయన. అయినా వారే ధన్యులు అండి, కనీసం వారైనా పరలోకానికి వెళ్తారు. బిడ్డలను కన్నోళ్ళే నరకానికి పోతున్నారు ఇప్పుడు ఎక్కువ మంది. తిరిగి ఇవ్వాలి ఎప్పుడు? యవ్వన కాలంలో నువ్వు ఇవ్వాలి. యవ్వన కాలంలో దేవుని పక్షంగా యుద్ధ వస్త్రాలు ధరించి అపవాదితో యుద్ధం చేయడానికి సిద్ధపడాలి వీడు. అంటే అలా తయారు చేయాలన్నమాట వీళ్ళని. ఇప్పుడు హన్నాగారు కుమారుని పొందుకుంది, సమూయేలు గారిని. ఆ పొందుకున్న తర్వాత దేవుని మందిరానికి వెళదాం పద అంటున్నాడు భర్త. ఆవిడేమంటుందంటే రానంటుంది. అప్పుడు మీకేమనిపిస్తుందంటే అవునంటే పిల్లలు ఉంటే అలా కుదురుతుందని, అందుకే రావట్లేదు నేను కూడా అంటారు. మీరు మామూలు కాదు కదా, ఆవిడ ఎందుకు రానంటుందో మనకు అర్థం కాదు, కానీ అందుకే రావట్లేదని అంటారు మీరు. చూద్దాం ఆ సందర్భాలన్నీ. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ప్రిమిన వరలారా 20వ వచనం నుంచి చూద్దాం. గనుక హన్నా యెహోవామును జ్ఞాపకం చేసుకున్నాడు. గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలును పేరు పెట్టింది. చూసారా, పేరు పెట్టడం వెనక కూడా దేవుడు ఇచ్చారన్న అర్థం ఉందన్నమాట. ఎల్కనాయును అతని ఇంటి వారును అందరును యెహోవాకు ఏటేటా అర్పించు బలిని అర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే హన్న బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లుగా నేను వాడిని తీసుకుని వత్తును అని తన పెనిమిడితో చెప్పి ఎందుకు వెళ్ళదటమ్మా మందిరానికి ఆమె? నేను ఇప్పుడు వచ్చాననుకో, వీడు అక్కడ ఉండడు. ఏదో రోజున వెనక స్పష్టంగా ఉంది చూడండి, బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగపడు. అగపడి అంటే అక్కడే ఉండాలి, అక్కడే కనబడాలి ఎప్పుడును. అలా ఉండి తిరిగి రాక అక్కడనే ఉండినట్లు, నా వెంట రాకుండా ఉండిపోయినట్లు నేను వాణ్ణి తీసుకుని వస్తును, ఇప్పుడు రానంటుంది ఆమె మందిరానికి. ఇప్పుడు ఎందుకు రానంటుంది ఆమె?
మీరు కూడా మానేశారంటే దాని అర్థం ఏంటన్నమాట, నేను అస్తమానం వస్తే మా బిడ్డ వచ్చేస్తాడండి, కొంచెం ఎదిగిన తర్వాత ఒకేసారి తీసుకొచ్చి ఇక్కడ అప్ చెప్పేసి వెళ్ళిపోదామని ఆగానండి అని చెప్పాలి నాకు ఫోన్ చేసి. ఏమ్మ ఎందుకు రాలేదు మందిరానికంటే, ఇక చెప్పాలి మీరు. కానీ మీరేమంటారు, మా పిల్లలండి వెళ్ళనివ్వటం లేదండి. అన్న మందిరానికి రాకపోవడానికి కారణం ఏంటి చెప్పమంటారా? సమూయేలు గారు మరలా ఇంటి ముఖం ఎరగకుండా ఉండడానికి. బాలుడు పాలు విడిచిన తర్వాత దేవుని మందిరానికి తీసుకెళ్ళింది చూడండి. కాబట్టి ఆమె పెనిమిటి అని ఎలఖాన నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నువ్వు వానికి పాలు మాన్పించే వరకు నిలిచియుండము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని భర్త దీవించి మరీ వెళ్ళిపోయాడు. ఆయన మనవాళ్ళు ఉన్నారు, అసలు మనం వస్తేనే రావట్లేదు వాళ్ళు, మనం మానేస్తే అసలు వస్తారా? అసలు రారు. పాపం మీరు మంచోడండి, పాపం దేవునికి విలువిచ్చండి, భార్యకి కదండి, భార్యని ఎంత ప్రేమించినా దేవునికి విలువిచ్చేవాడే భార్యని ప్రేమిస్తాడు. తెలుసా మీకు, దేవుని విషయంలో తప్పిపోయిన వాడు భార్యను ప్రేమించలేడు, బైబిల్ చెప్తున్న మాట ఇది. భార్యను ప్రేమించలేడు, నటిస్తుంటాడు. దేవునికి విలువిచ్చేవాడే భార్యను ప్రేమించగలడు. భార్యను ప్రేమించాడండి ఆయన, అంత ప్రేమించిన భార్యతో ఉండిపోవచ్చు కదా, దేవుణ్ణి అంతకంటే గొప్పగా ప్రేమించాడు. అందుకే సన్నిధికి వెళ్ళిపోయాడు, యెహోవా తన వాక్యం స్థిరపరచునుగాక అన్నాడు. ఎవరు నరిగిస్తున్నావు బిడ్డను దేవునికి అనలేదు, ఆయన నెరవేర్చునుగాక అన్నాడు ఆయన. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాల్పించే వరకు అతని పెంచుచూ ఉండెను. ఏం చేస్తుండేనమ్మా, మరీ నొక్కిపెట్టి చెప్పాలమ్మా, పెంచుచూ ఉండెనని. అంటే పెంపకం ఎలాంటిదో ఆలోచించాలి మీరు ఇప్పుడు. ఆ పెంచుచూ ఉండెను అనే చోటే ఆ బిడ్డ ఎలా ఎదగాలో అలా ముందే తీర్మానించుకుంది తల్లి. పాలిస్తూనే ప్రభు పరిపాలనలో బిడ్డుండునట్లుగా పెంచుతుందన్నమాట. అందుకే భక్తుడు కూడా ఏమంటాడంటే, నేను యెహోవా యొద్ద నమ్మకంగా ఉన్నాను, చనుపాలు విడిచిన బిడ్డ తల్లి యొద్ద ఎలా నమ్మకంగా ఉంటాడో అలా నేను నమ్మకంగా ఉన్నానంటాడు. అంటే బిడ్డకు పాలు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదన్నమాట, అది వాడి హృదయంలో నమ్మకాన్ని పెంపొందించటం. తల్లి యొద్ద నేను స్తన్యపానము చేయుచున్నప్పుడే నా హృదయంలో నమ్మకము పుట్టించితివయ్యా అని రాయబడి ఉంది 22వ కీర్తనలో. చూసారా, అంటే బిడ్డలో దేవుని పట్ల నమ్మకం తల్లి పాలిచ్చేటప్పుడు కలుగుతుందట, అది మర్చిపోకండి మీరు. బిడ్డ దేవుళ్ళు ఎప్పుడు స్థిరమవుతాడో తెలుసా మీకు, తల్లి పాలిచ్చేటప్పుడు స్థిరమవుతాడట. ఒడిలో ఉండగానే ఆ బిడ్డకు దేవుడు అంటే అర్థం తెలుస్తుంది. ఏదో తెలియని బాధ కడుపులో ఉన్నప్పుడు ఆ తల్లి చల్లని పాల వలన ఆ బాధ తీరినప్పుడు దేవుడు అంటే ఏంటో అర్థమవుతాడు ఆ బిడ్డకి. కానీ మనమేమనుకుంటాం, మా వాడండి బాగా చిన్నడు అడిగింది తెలుస్తుందండి దేవుని కోసం అంటుంటాం మనం. తెలుస్తుంది ఖచ్చితంగా. అప్పటి నుంచే సమూయేలుకి ఉపదేశం చేయటం మొదలుపెట్టింది హన్నా గారు, పెంచుచూ ఉండెను. చూసారా, పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని మూడు కోడెలను తూమెడు పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకుని శిలోహలోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవారిని ఏలి అద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా. ఎవరినంటుందండి నా ఏలినవాడని? సేవకుడిని అంత గౌరవిస్తుందండి. పైగా సేవకుడు ఏం సేవకుడు అండి బాబు, ఆవిడ ప్రార్థన చేసుకుంటే తాగొచ్చావని అడిగాడు. అలాంటి సేవకుని కూడా ఏం చేస్తుంది ఇవే? బిడ్డల మీదకి ఆశీర్వాదం దిగి రావాలంటే ఈ విధంగా స్త్రీలు ప్రవర్తించాలన్నమాట. లేదా మనందరం కూడా ఈ విధంగా నేర్చుకోవాలి ఈ విధానాన్ని. నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ వద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. ఎలా చెప్పిందండి, వాడు బ్రతికినంతకాలం దేవునికి ప్రతిష్ఠితుడు అని ఈమె ఎలా చెప్పింది? నమ్మకం అలాంటిదన్నమాట. మీ పిల్లల విషయంలో మీకు ఎంత నమ్మకమో, అసలు అన్నగారికి కూడా అంత నమ్మకం ఉండదు, మీకున్నంత నమ్మకం. అంత నమ్ముతారు, మా ఓడండి చాలా మంచోడండి, పర్వాలేదండి ఎదుగుతాడండి,
పరిస్థితులు బాగా చదవట్లేదు కానీ అన్ని పరిస్థితులు ఉంటే ఇదే ఫస్ట్ అండి అంటుంటాం మనం. అంత నమ్మకం మనకి. ఏ విషయంలో నమ్ముతుందమ్మా తల్లి? ఎంత చిన్ననాటి నుంచి ఎలా పెంచి నమ్ముతుందా తల్లి? దేవుణ్ణిలో ఉండడం అంటే సాధ్యం కాదు, నీ బిడ్డ గొప్ప చదువులు చదవచ్చేమో, నీ బిడ్డను ఏ విధంగా తీర్చిదిద్దొచ్చేమో, అది పెద్ద కష్టమైన పని ఏం కాదు. నీ బిడ్డ దేవుళ్ళు నిలబడడం చాలా కష్టతరమైన పని, మీ ప్రభావం వాడి మీద పడుతుంటుంది. నేను అనుకుంటున్నాను బిడ్డను కన్నది మొదలు పాలు మాన్పించేదాకా ఈ అన్నగారు ఎన్నిసార్లు బిడ్డతో కలిసి మోకరించుంటే ఆ బిడ్డలా తయారవుతాడు ప్రేమిన వరలరా. ఏ సంగతి వినబడకుండా జాగ్రత్త పడుతూ తాను కూడా చీకట్లోనికి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి లోకం ముఖం చూడకుండా బిడ్డను పెంచిందన్నమాట తల్లి. అంత జాగ్రత్త ఉండాలి. మీ బిడ్డ కోసం మీరే గొప్పగా చెప్పుకుంటారు పాపం, ఇంక బయట అక్కడ చెప్పరు. మీ నీ బిడ్డంత పనికి మాలిన వాళ్ళు లేడని చెప్తారు బయట. దేవుడు అంటే ఎరగని వారిని అడగండి, వాడు అసలు మనిషేనా వాడు? అంత తొందర, అంత కంగారు, అంత ఏం చేస్తాడో తెలియదు అంటారు. అయినా సరే మనకు ఒక నమ్మకం, నీ బిడ్డ మీద నీకు నమ్మకం ఎప్పుడు కలగాలో తెలుసా? నీకున్న భక్తిని బట్టి, నువ్వు అతన్ని పెంచిన విధానం బట్టి నీకు కలగాలి. లేకపోతే కనుక నువ్వు ఎప్పుడూ కూడా కలలో కూడా అనుకోకు నా బిడ్డ దేవుని చేతుల్లో వాడబడతాడని అనుకోవద్దు అసలు ఎప్పుడు కూడా. అది చాలా తప్పుడు మాట, దేవుడు అసహించుకుంటారు నిన్ను. నువ్వు చేయగలిగింది చేసిన తర్వాత అనుకోవాలి నువ్వు నా బిడ్డను దేవుడు ఉపయోగించుకుంటారని. నువ్వేమీ చేతకాని దానం అయిపోయావు, ఏమీ పెంచలేదు, నీ బిడ్డలకు ఎవరు ఏం చెప్పుకోలేరు తండ్రులు ఇక్కడ. కానీ ఏమంటారు తెలుసా, నా బిడ్డను దేవుడే వాడుకుంటాడండి, దేవుడే మార్చుకుంటాడండి, మరి నిన్నెందుకు ఇచ్చినట్టు. నీ బాధ్యత ఉంది, దాన్ని సక్రమంగా నిర్వర్తించాలి. ఈ హన్నాగారు ఎంత పోటీ పడిందో తెలుసా? యాజకును కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు, హోప్ని ఫీనెహాసు, వారిని కూడా ఆయన భక్తులనే పెంచారు. అయినా కూడా ఆయనకి మించి భక్తులు పెంచింది ఈమె. మనుషుల ముఖాన్ని చూడకుండా జాగ్రత్త పడింది. సమూయేలు గారి విషయంలో, వారు మందిరానికి వచ్చే వారి విషయంలో ఏవేవో ఆలోచనలు కలిగి ఉండటం. ప్రజలు ఎప్పుడు నానా విధాలుగా వస్తుంటారు సన్నిధికి, ఒక విధంగా ఉండరు, నానా విధాలైన ఆలోచనలతో ఉంటారు. నీ బిడ్డ వారి ఆలోచనలోనికి వెళితే చెడిపోతుంది. దేవుని ఆలోచనలతో ఉండాలంటే వారికి కాస్త దూరంగానే ఉండాలి ప్రేమైన వారలారా. హోప్ని వీనహాసులు బాడైపోయారు, యాజకుని కుమారులు పైగా వారు. కానీ ఈమె సామాన్యురాలు, బిడ్డను ఎలా పెంచిందో చూడండి ఎక్కడిది జ్ఞానం. ఎప్పుడు కూడా దేవునిలో బిడ్డను పెంచాలంటే ముందు నువ్వు అభ్యసించమని చెప్తున్నాడు. అందుకైనా నువ్వేం చేస్తున్నావు? నువ్వు అభ్యసిస్తున్నావా? నువ్వు నేర్చుకున్నావా? నువ్వు పాటిస్తున్నావా? అప్పుడు వాడు పాటిస్తాడు. నువ్వు 100% చేస్తే భక్తి, వాడు 10% చేస్తాడంతే. అంటే సమూయేలు గారు ఇంత గొప్పగా దేవుణ్ణి ఎదగడానికి ఆ తల్లి అహోరాత్రులు దేవుడు దేవుడు అంటూ ఉందన్నమాట ఆ బిడ్డ దగ్గర. అప్పుడు ఇంక సమూయేలు గారికి అర్థమైంది దేవుడే లోకం, ఇంకా అంతకు మించి ఏమీ లేదు ఈ మానవ జీవితానికి అని అర్థమైంది ఆయనకి. చిన్ననాడు పాలు మానిపించగానే అక్కడ ఉండిపోవడానికి సిద్ధపడుతున్నాడంటే ఆ తల్లి, ఇదే ఉందిరా నాయన, ఈ లోకం పెద్ద వింతేమీ కాదు, దాంట్లో కాస్త నువ్వు వెళ్ళొద్దు, మీ అమ్మ ఈ రోజు ఉంటుంది రేపు చనిపోతుంది, ఎల్లకాలం ఉండేను ఒక ఆయన ఉన్నాడురా, ఆయన దేవుడురా, ఆయన సన్నిధిలో ఉండడం అంటే ఎంత భాగ్యమో తెలుసా. ఎన్ని మాటలు చెబితే ఆ బిడ్డ సన్నిధిలో ఉండిపోతాడు ప్రేమిన వరలరా. చూడండి ఏం చేశాడట. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, ఎంత ధైర్యంగా చెప్పిందని మాటమే. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మ్రొక్కెను. వెంటనే అక్కడే మ్రొక్కాడట. పైకి తల్లి ఏమందో తెలుసండి ఎలి గారిని బిడ్డ ఎదురుకుండా, నా ఏలినవాడా అందండి. ఇక ఈ బిడ్డ నా యాజకుడు ఎలా అంటాడు ఎప్పుడు అనుకోలేదు. కొడుకులైనా తండ్రి మీద తిరగబడ్డారు కానీ సమూయేలు ఎప్పుడూ తిరగబడలేదు. అర్ధరాత్రి స్వరం వినబడితే పరుగు పరుగుని వెళ్ళి చేతులు కట్టుకుని పిలిచారా నా ఏలినవాడు అనేవాడు. ఎందుకంటే తల్లి నేర్పింది, మీరు నేర్పండి మీ బిడ్డలకు ఎవరిని గౌరవించాలో వారిని గౌరవిస్తారు. దేవుళ్ళు ఎంత ఆసక్తి కలిగి ఉండాలో మీరు చూపించండి వారి కళ్ళకే. మీ బ్రతుకులోనే ఇంకా పరిపూర్ణమైన మార్పు రాకపోతే మీ బిడ్డలు ఎందుకు మారుతారు చెప్పండి. మీ బిడ్డలు మీకు దేవుడు అంటే పెద్ద గొప్ప విషయం ఏం కాదు, చాలా చులకన విషయం. అవసరమైతే మానేస్తారు మీ ఇష్టం. మీకు లోక సంబంధంగా బాంధవ్యాలు ముఖ్యం, లోక సంబంధంగా మీ బ్రతుకు ముఖ్యం. అందుకొరకు బిడ్డల కళ్ళ ముందు దేవుడిని చులకన చేస్తుంటారు.
వాడికి బాగా తెలిసిపోయింది ఇప్పుడు. ఎప్పుడు ఎందుకు ఏంటో తెలుసా, ఇలాంటి పరిస్థితి నా జీవితంలో వచ్చిన దేవుడిని వదిలిపెట్టేస్తాను నేను అంతే. నా తండ్రి వదిలిపెట్టేశాడు, నా తల్లి విడిచిపెట్టేసింది, అలాంటి పరిస్థితి వచ్చేదాకా నేను దేవుళ్ళో ఉంటాను, అలాంటి పరిస్థితి నా జీవితంలో వస్తే నేను దేవుడిని విడిచిపెట్టేస్తాను. మీ బిడ్డల భవిష్యత్తును ఒకసారి మీరు చూడండి, భవిష్యత్తులో వీడు ఎంత గొప్పడవుతాడంటే చాలా గొప్పడవుతాడు, కానీ నాకు వచ్చిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా పడిపోతాడు, ఖచ్చితంగా పడిపోతాడు. అంతే అనుభవం, నువ్వు పడిపోయావు కదా, వాడు పడిపోతాడు. నువ్వు నిలబడితే నేను నిలబడతాడు. నువ్వు సన్నిధిలో నీ ప్రవర్తన ఎలా ఉంది, ఇంటి దగ్గర నువ్వు ఎంత భక్తి కలిగి ఉన్నావు, ఈ ప్రభావం అంతా వాడి మీద పడుతుంది. కోడి గుడ్డును పిల్ల చేయడానికి ఎంత జాగ్రత్త తీసుకుంటుందండి, తిండి తినడం మానేసి ఆ గుడ్డు మీద పొదుగుతుందండి, వెట్ట పుట్టేస్తుంది. గుడ్డు పిల్ల అవ్వాలంటే దాని ప్రయత్నం దాంది. మరి మీరు మీ పసిగుడ్డు, అంతే కదా పసిగుడ్డు అంటారు కదా పిల్లల్ని, మీ పసిగుడ్డు దేవుని చేతుల్లో వృద్ధి చెందాలంటే, పెద్దవాడు అవ్వాలంటే మరి మీరు, ఏ ప్రయాసం లేదు మనకి, ఏమి లేదు. తగుదనమ్మా అనుకుంటాం ప్రతిదానికి, అబ్జర్వ్ చేస్తున్నారు పిల్లలు, ఖచ్చితంగా మీ ప్రభావం వారి మీద పడుతుంది. నేను ఎప్పుడు బాధపడుతుంటానండి, ఇప్పటికీ అప్పుడప్పుడు ఏదో ఒక విషయంలో, మాట విషయంలో, ఆలోచన విషయంలో, చూపు విషయంలో ఎప్పుడైనా శోధన గురవుతున్నానంటే నాకు అనిపించే మాట మొట్టమొదటిగా నా హృదయంలోకి వచ్చి నా కంట కన్నీళ్ళు వచ్చే మాట ఏంటో తెలుసా, నాకు చిన్ననాటి నుంచి దేవుడు తెలీదు, నా తల్లి స్తన్యపానం ఇచ్చేటప్పుడు నన్ను దేవునిలో పెంచలేదు, అందుకే నేను శోధనలో చిక్కుకుంటున్నాను. అయితే దేవుని కృపను బట్టి మరలా శోధన నుంచి రాగలుగుతున్నాను బయటికి. నేను ఎప్పుడు బాధపడుతుంటాను, మీరు కూడా అలానే బాధపడండి, తప్పులేదు. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకి దేవుని గురించి చెప్పలేదు, అందుకే అపవాది ఇంకా మన మీద అధికారం ఉందని మనతో యుద్ధం చేస్తున్నాడు వాడు. మన శక్తితో మనం గెలవలేము, అందుకే దేవుని మీద ఆనుకుంటున్నాం ప్రేమని వరలరా. కానీ నేను చెబుతున్నాను, నీ బిడ్డను చిన్ననాటి నుంచి దేవునిలో పెంచగలిగితే హన్నా మాదిరి వాడు విజయం సాధిస్తాడు ప్రేమని వరలరా. వాడికి తిరుగులేదు, వాడు తిరిగి ఉండదు ఇక వాడికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా. ఏలీ గారు, ఆయన తప్పిపోయాడు, బిడ్డలు తప్పిపోయారు, ప్రజలు నాశనం అయిపోతున్నారు, అలాంటప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టని గొప్ప భక్తిపరునిగా సమయాలు ఉండగలిగారు. అందరూ బాగున్నప్పుడు బాగుండడం కాదు, ఎవ్వరో బాగున్నప్పుడు బాగుండేవాడు కావాలి దేవునికి. అలా మీ బిడ్డను పెంచగలరా, అలా ఉంచగలమా? దుష్టుడు లోకంలో ఎన్నో కుతంత్రాలను పన్నుతూ మనల్ని లోకంలోనికి ఆకర్షిస్తూ లోకాన్ని మనలోనికి తెస్తూ పాడు చేస్తాడు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటంభం. నీ శరీరానికి కోరుకుపడుతుందంటే అది లోక సంబంధి ప్రేరణ. నీ కనులకు ఆశ కలుగుతుందంటే అది లోక సంబంధి ప్రేరణ. నీకు అహంభావం కలుగుతుందంటే, జీవపు టంభం ఏర్పడుతుందంటే, నేను గొప్పదాన్నే కదా, నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారు అనుకుంటున్నామంటే, ఖచ్చితంగా అది అపవాది కుయుక్తి. వీటిలోనే మనుషులందరూ చిక్కుకుంటున్నారు ప్రేమను. అలా చిక్కుకోకుండా వాడి ఉచ్చులో నుంచి బయటకు వచ్చి వాడిని ఓడించి విజయం సాధించాలంటే మన బిడ్డ చిన్ననాటి నుంచి దైవికమైన ఆలోచనతో పెరిగి తీరాలి, లేకపోతే పడిపోతాడు ఖచ్చితంగా. వాడి కళ్ళ ముందు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, వాడి కళ్ళ ముందు తండ్రి జాగ్రత్తగా ఉండాలి, వాడి కళ్ళ ముందు తల్లి జాగ్రత్తగా ఉండాలి, వాడి కళ్ళ ముందు ఎప్పుడు ప్రార్థన, వాక్యము, ఉపవాసము ఇలాంటివే కనబడాలి. ఏదో తన్ని ఇంకెవరు కాపాడేవారు లేనట్టు, దేవుడే ఉన్నాడన్నట్టు, నీవే నాకు దిక్కన్నట్టు తల్లిదండ్రులు బిడ్డల కళ్ళ ముందు మోకాళ్ళని ప్రార్థించాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఏ కష్టం వచ్చినా దేవుణ్ణే ప్రార్థించాలని. నేర్చుకుంటారండి వాళ్ళు, నేర్చుకున్నాడండి సమూయేల్ గారు, ఎలా నిలబడగలిగాడు, దేవుని మీద ఆనుకున్నాడు, సన్నిధిలో మోకరించాడు. సన్నిధిలో చిన్ననాడే మోకరించాడంటే ఆయన బ్రతుకు కాలం అంతా చేసిన పని ఏంటి చెప్పండి మీరు, చెప్పొచ్చు ఈజీగా. ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. అలాంటి బిడ్డగా హన్నా గారు దేవుని సన్నిధికి అప్పగిస్తున్నారు, మీరు అప్పగిస్తారు దేవుని సన్నిధికి. అస్సలు మాట వింటలేదండి, అటు వెళ్ళిపోతున్నాడు ఇటు వెళ్ళిపోతున్నాడు, ఎలాగోలని మీరే లైన్ చేయాలి. నేనే లైన్ చేయనమ్మా, నేను లైన్ చేయడానికి ఏం లేదక్క, వాడు నా దగ్గర ఉంటే లైన్లో ఉంటాడు, మీ దగ్గరికి వస్తే లోకంలో ఉంటాడు. అందుకే మరి, ఎందుకంటే మీరు లోకంలోని తీసుకొచ్చారు కాబట్టి నా దగ్గరికి. మీరు దేవుళ్ళలో పెంచి తీసుకురండి, నేను లైన్ చేయక్కర్లేదు, వాడే లైన్ అయిపోతాడు. ఆశీర్వాదం వాడి నెత్తి మీదకి వస్తుంది.
ఏలీ గారిని గౌరవించి భయం కలిగి ఉన్నాడంతే సన్నిధిలో దేవుడే మాట్లాడుకున్నారు ఆ బిడ్డతో నిలబెట్టుకున్నాడండి ఆయన. చూసారా ఈ ప్రవక్త బాల్యం ఎంత గొప్పగా ఉందో. మొర్రపెట్టాడట. కొన్ని మాటలు చూద్దాం. రెండవ అధ్యాయము 11వ వచనం. అయితే తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే బాలుడు యాజకులని ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడట. చూసారా ఎలా మారిపోతున్నాడు, పరిచర్య చేస్తున్నాడట. 26వ వచనం కూడా చూద్దాం. బాలుడకు సమయాలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుతున్నాడట, ఎదుగుతున్నాడట, పరిచర్య చేస్తున్నాడట, మోకరిస్తున్నాడట. ఇవన్నీ మనం గమనిస్తున్నామా? మరి మన బిడ్డలు ఎలా ఉన్నారు? మనం మోకరిస్తే వాళ్ళు మోకరిస్తారు. నెక్స్ట్ మనం పరిచర్య చేస్తే వాళ్ళు పరిచర్య చేస్తారు. మనం దేవుని సన్నిధి ఎదుగుతుంటే వాళ్ళు ఎదుగుతుంటారు. అది మనం చేయట్లేదు ప్రేమిన వాళ్ళరా, అందుకే తప్పిపోతున్నారు వాళ్ళు. 3వ అధ్యాయము చూడండి ఎలా మారిపోయాడు. చివరికినా 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏది తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బెహెర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకునిరి. మరియు సీలోహులో యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను. సీలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలు అందరిలో వెల్లడైపోయింది. చూసారా ప్రవక్తగా స్థిరపడ్డాడట. ఈ వచనాలు ఏం చూస్తున్నాం మనం? ప్రవక్తగా స్థిరపడ్డట. ఎందుకట? యెహోవా అతనికి తోడై ఉన్నాడట. ప్రజలందరూ తెలుసుకున్నారట. మనకేంటంటే కంగారు, ప్రజలందరికీ తెలిసిపోవాలనుకుంటాం మనం. ఇప్పుడు దానికంటే ముందు నువ్వు స్థిరపడాలి, దానికంటే ముందు దేవుడికి తోడై ఉండాలి, దానికంటే ముందు నీవు ఎదుగుచుండాలి, దానికంటే ముందు నీవు పరిచర్య చేయాలి, దానికంటే ముందు నీవు మోకరించాలి, దానికంటే ముందు నీవు దేవుణ్ణి కోరుకోవాలి. దేవుళ్ళో ఉంటే స్టెప్ బై స్టెప్ ఎదుగుతావు. దేవుని నిర్లక్ష్య పెడితే అక్కడితో నీ జీవితం అంతమవుతుంది, ఆగిపోతుంది ఎదుగుదల దేవుళ్ళో. ఇప్పుడు మీరు వింటున్న ఈ మాటల ప్రకారంగా మీ బిడ్డలను పెంచుకుంటేనే వారు రేపొద్దున దేవుళ్ళు ఉంటారు, లేకపోతే ఉండలేరు. ఎప్పటికది వారికి సాధ్యం కాదు. చూడండి ఆ పదంలో ఏముంది, ప్రవక్తగా స్థిరపడినట్టు. ప్రజల బాధ్యత ఎవరిది ఇప్పుడు? ప్రజలను నడిపించే ప్రవక్త బాల్యం చూడమంటున్నాం. అందుకే ఈ పాఠంలో బాల్యం ఎలా ఉందో చూడండి, ఎలా ఎదుగుతున్నాడో చూడండి. ఇశ్రాయేలు ప్రజలు కొన్ని దినాలకి దేవుణ్ణి కూడా నమ్మడానికి ఇష్టపట్టలేదట. బాధపడిపోతున్నాడు, ఏడుస్తున్నారట, మా మేము అందరూ చితికిపోయాం, ఇక దేవుడు ఏంటండి అంటున్నారట. ఇంక ఇప్పుడు దేవుడు నమ్మితే ఏమి ఉందండి ఇంకా అనే స్థితికి దిగజారిపోయారు, భయపడుతున్నారు, ఆయన చెంతకు రాలేకపోతున్నారు, చెడిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రవక్తి ప్రజలందరినీ దేవుని వైపుకు నడిపిస్తున్నాడు. బాగుపడిన వాడిని ఎవడైనా నడిపిస్తాడు, పెద్ద గొప్ప విషయం కాదు. నువ్వు పాడైపోతున్న స్థితిలో ఉంటే నువ్వు నడిపింపబడాలి. అలాంటప్పుడు బాల్యం నుంచి దేవునిలో ఎదుగుతున్న ప్రవక్తకు సాధ్యమవుతుంది. బాల్యం నుంచి ఎదిగిన వాడు ఎలా ఉంటాడో చెప్పమంటారా? సంసోను బాల్యం నుంచి కూడా దేవుళ్ళు ఎదిగినవాడే, కానీ పడిపోయాడు. పడిపోయి దాంట్లోనే ఉండిపోయాడా, లేవగలిగాడు. అలా లేవగలిగిన శక్తి ఎవరికి ఉంటుందంటే చిన్ననాటి నుంచి దేవుళ్ళో ఉన్నవరకు ఉంటుంది. వాడు పడిపోడు, పడినా తిరిగి లేస్తాడు. మీరు నేను పడ్డామనుకోండి, శ్రద్ధాంజలే మన బ్రతికి, ఇంకా పడకుండానే జాగ్రత్త పడాలి. అందుకే దేవుడు ఏంటంటే మన విషయంలో, వాళ్ళ విషయంలో పడిపోయిన లేపుతాడైనా మనల్ని పడకుండా చూస్తుంటాడు ఆయన. పడ్డామా, అయిపోయిందే కథ సమాప్తం. పడకుండా జాగ్రత్త పడుతుంటాడు ఆయన. ఎప్పుడైనా మార్గం తప్పుతుంటే హెచ్చరిస్తుంటాడు, హృదయాన్ని రేపుతుంటాడు, తిరిగి నేను భక్తి మార్గంలోనే తీసుకొస్తుంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు సంసోను గారిలాగా పడితే తిరిగి లేచేయలే స్కోప్ లేదు నీకు. అందుకే నువ్వు పడకుండా జాగ్రత్త పడుతున్నానయ్యా బాబు నేను అంటాడు ఆయన. ఎందుకంటే మనం అంతా కూడా మధ్య తరగతిలో వచ్చాం, మధ్యస్థంగా వచ్చాం మరి దేవుళ్ళోనికి. పడిపోయి
పడి పోతామేమని విడిచిపెట్టి పోగొట్టుకుంటాడేమో మనల్ని ఆయన తాపత్రయపడుతున్నాడండి. ఎన్నోసార్లు హృదయం గద్దిస్తుంటుందండి, ఎన్నోసార్లు దేవుడు దగ్గరైనట్టు అనిపిస్తుంటుందండి. ప్రేమగా, నాయన నువ్వు పడిపోతే లేవలేవు, అందుకే నేను అడ్డుపడుతున్నాను నీకు అంటున్నట్టు అనిపిస్తుంటుందండి. దేవుడు స్వయంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటుంది ఆ ఫీలింగ్. మన పరిస్థితిని ఎరిగిన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు ప్రియమైన మరలరా. అసలు సమూయేలు గారు మొట్టమొదటి నుంచి దేవుడు ఉన్న పడిపోలేదేనా? దేవునికి అంత సమీపంగా బ్రతకడండి. అలా ఉండాలండి ప్రజలను నడిపించాలంటే. ఏమంటే చిన్ననాటి నుంచి సంసోన్ గారు దేవుళ్ళు ఉన్న చివరికి ప్రజలను నడిపించలేకపోయాడు కదండి. మరి సమూయేలు గారు, సంసోన్ గారు నడిపించలేకపోయాడు. సమూయేలు గారు గొప్ప ప్రవక్త. ఏం రాయబడిందో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. రెండవ వచనం, మందసము కిర్యత్తార్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచు ఉండగా సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లనను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను అస్తారోత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదలగలిగి యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయన సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతుల నుండి మిమ్మును విడిపించును. చూసారా, ప్రజలు ఆ విధంగా మార్పు చెందుతున్నారు. మధ్యవర్తిగా ఆయన ఉన్నాడండి, ప్రవక్తగా ప్రజలు నడిపిస్తున్నాడు. దుఃఖిస్తున్నారంట ఆయన సేవించడానికి, దుఃఖిస్తున్నారంట ఆయన నమ్ముకోవడానికి, అనుసరించడానికి. అలాంటి పరిస్థితులు ఏం చెబుతున్నారు, మీ లోపం ఎక్కడుందో చెబుతున్నాడు అన్నమాట. మీరు పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మళ్ళుకోండి, అన్య దేవతలను అస్తార దేవతలను మీ మధ్య నుండి తీసేయండి, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయం త్రిప్పి ఆయన సేవించండి, మిమ్మల్ని తప్పకుండా ఆయన రక్షిస్తాడు అని చెబుతున్నాడు. రక్షించారా రక్షించలేదా? రక్షించాడు. ఆ ప్రజల పాప భారాన్ని ఎలా తొలగిస్తాడో తెలుసండి, నా వారి కోసం బలిస్తాడు, వారి కోసం ఉపవాస దినాన్ని ప్రకటిస్తాడు, దేవుని కరుణ వారి మీదకి వచ్చేటట్టుగా చేస్తాడు. అసలు బలంగా ఇస్రాయేల్ ప్రజలందరూ పోరాడినప్పుడే ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోతే చల్లా చెదరైపోయిన ఈ బ్రతుకుల మధ్య చిరుదీపంలో సమూయేలు గారు వచ్చి దేవుని ప్రసన్నత వీరి మీద కుమ్మరింపబడేటట్టుగా చేసినప్పుడు వీరితో యుద్ధం చేయడానికి వచ్చిన ఫిలిస్తీన్లు ఉరుములు మెరుపులలో చిక్కుకుని ఓడిపోతారు. దేవుడే వారితో యుద్ధం చేస్తాడు, దేవుడు ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తారు, ఇస్రాయేల్కు విజయం వస్తుంది. ఎందుకో తెలుసా? వారి అపరాధాన్ని పాపాన్ని ఒప్పింపజేసినప్పుడు, వారి మధ్య నుండి చెడుతనాన్ని తొలగించినప్పుడు, అది ఏలీకి చేత కాలేదు, అది హొప్ని ఫీనహాసులకు చేత కాలేదు. యుద్ధానికి వెళ్దాం పదంటే మందసాన్ని పట్టుకుని తగుదుమమ్మ అంటూ వచ్చేసారు వీళ్ళు. వాళ్ళు చచ్చిపోయారు యుద్ధ రంగంలో. కానీ చూడండి, ఫిలిస్తీన్ల చేతలు ఓడిపోయి ఇక బ్రతుకు జీవుడా అంటూ చల్లా చెదరైపోయిన ఇస్రాయేలందరినీ సమకూర్చి దేవుని నామం పేరట సమకూర్చి ఉపవాస దినాన్ని ప్రకటించి బలి పశువును వధించి అర్పించి వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఫిలిస్తీన్ల మంట రేగిందట, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి, ఏంటి దేవుని దగ్గర మళ్ళా కూడుకుంటున్నానని తెలిసింది మాకు, అలా ఉండకూడదు, వీళ్ళు ఎప్పుడు మాకు భయపడుతుండాలని ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నారట, మరింత భయపడిపోయారు వీళ్ళు. భయపడకండి, దేవుడు మనకు సహాయం చేస్తారని చెప్పాడు. నిజంగా దేవుడే సహాయం చేసి యుద్ధం వారితో చేసి విజయాన్ని వీరికి ఇచ్చాడు. ఆశ్చర్యపోయారు ప్రజలందరూ, ఎలా జరిగింది ఇది, ఎలా మాకు విజయం వచ్చింది? మీ పాపం మీ నుంచి తొలగిపోయినందున దేవుడు మీతో ఉన్నారు. ఆ విషయం చెప్పేవాడే ప్రవక్త, ఆ విషయం చెప్పేవాడే. జ్ఞానం నేర్పేవాడు కాదు ప్రవక్త, జ్ఞానం నేర్పేవాడు బోధకుడైనా సరే సైంటిస్ట్ అవుతాడు అంతే. ఖగోళం గురించి మాట్లాడి ఏవేవో మాట్లాడి ఇవి కాదు, నీలో ఉన్న పాపం అనువంతైనా ఉండకుండా నిన్ను దేవుని పాదాల యొద్దకు తెచ్చి నిన్ను పవిత్రపరిచి దేవునితో నిన్ను అంటుకట్టి నీ ప్రతి జీవిత పరిస్థితిలో కూడా ఆయన ప్రభావం కలిగేటట్టుగా చేసి దేవుని చేతులకు అప్పగించేవాడే ప్రవక్త అవుతాడు. అందుకే సమూయేలు గారు వర్ధిల్లేరుపోయిన వరలారా, ప్రజలందరినీ త్రిప్పగలిగాడు ఆయన దేవుని వైపుకు, దేవుని కూడా వీరి వైపుకు త్రిప్పగలిగాడు మధ్యవర్తి. ఈ మధ్యవర్తి స్థానంలోనే రక్షకుడైన క్రీస్తు లోకానికి వచ్చారు. ఆనాటి కాలంలో ఇశ్రాయేలుకు దేవునికి మధ్య మధ్యవర్తి సమూయేలు గారు, ఈనాటి కాలంలో పాపికి పరిశుద్ధుడైన దేవునికి మధ్యవర్తి యేసుక్రీస్తు వారు. ఆనాడు సమూయేలు గొర్రె పిల్లను పాలు విడివని గొర్రె పిల్లను బలిచ్చాడు. ఆ గొర్రె పిల్లగా ఆయనే వచ్చాడు.
నీ పాపం తొలగిపోయి నువ్వు దేవుని యొద్దకు రావడమే దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. అపవాదిని నువ్వు అప్పుడు ఓడించగలుగుతావు. యవ్వనంలోకి వచ్చిన ప్రతివానితో యుద్ధం చేయడానికి అపవాది సిద్ధంగా ఉన్నా, వారు పడిపోతూ చెడిపోతున్నప్పుడు మరలా వారిని నిలబెడుతూ సరైన మార్గంలో నడిపించడానికి వచ్చిన వాడే ఈ సమయల్ గారు. చూసారు, అంతే కదండి, ఈయనకున్న ప్రత్యేకత మనం ఆలోచన చేస్తే బ్రతుకు కాలం అంతా ఆయన ఎలా ఉన్నాడో వాక్యం చెబుతుంది. ఇది 7వ అధ్యాయము 13వ వచనం చూద్దామా. ఇలాగున ఫిలిస్తీన్ అనపబడిన వారై ఇస్రాయల్ సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయినట్టు భయపడిపోతున్నారట ఫిలిస్తీన్ రావడానికి. ఇప్పుడు ఆ తర్వాత మాట చూడండి, చాలా మంచి మాట. సమూయేలు ఉండిన దినములన్నిటన యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా. ఆహా, ఏం మాట అండి ఇది! ఆయన బ్రతుకుండగా మాకు డోకా లేదంటున్నారు వీళ్ళు. చూసారా, మా యాజకుడు ఉండగా మా మీద శత్రువుకు అధికారం లేదు. చెప్పగలరా మీరు ఆ మాట నన్ను బట్టి? అలా చెప్పలేకపోతే నేను పడిపోయిన వాడిని అయిపోయినట్టే కదా. అయ్యా, నీ ఉండగా, నీ వాక్యం బోధిస్తుండగా, ఈ సన్నిధిలో నీతో పాటు మేముండగా మేము పాపంలో పడిపోము, పడిపోనివ్వడు దేవుడు అని ప్రతి యాజకుని గురించి, ప్రతి దైవసేవకుడి గురించి ఆ సంఘంలో బిడ్డలు చెప్పగలగాలి. ప్రేమిన వరలారా, మేము పడిపోవాలన్నా నీ మాటలు మమ్మల్ని పడిపోనివ్వవు. సమూయేలు గారు ఉండిన దినములనిట యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధంగా ఉంది, వారి శత్రువులను అణిచేసింది. అంటే ఇశ్రాయేలుకు ఆ హస్తము తోడుగా ఉందని అర్థం. ప్రేమిన వరలారా, చూసారా 15వ వచనం కూడా చూద్దామా. సమూయేలు తాను బ్రతికిన దినములనియు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండిన బ్రతికిన దినములనియు రెండు సార్లు చెబుతున్నాడు. నీ బ్రతికిన దినములని ఎలా ఉన్నావు? నేను బ్రతికిన దినములని ఎలా ఉన్నాను? నేను బ్రతికిన దినములన్నీ దేవుడు మీకు తోడుండాలి. ఆశ్రయపురముల గురించి మనం పాఠం విన్నాం గతంలో. ఆశ్రయపురంలో అనుకోకుండా వచ్చి చేసినప్పుడు పారిపోతుంటాడు దాంట్లోనికి, వాడిని చంపకూడదు. ఎంతవరకు ఉండాలో తెలుసావాడు? యాజకుడు చనిపోయేదాకా అక్కడే ఉండాలి. యాజకునికి పాపికి, యాజకునికి దేవునికి ఉన్న సంబంధం ప్రేమిన వాళ్ళది. సమూయేలు గారు సరిగ్గా ఉన్నంతకాలం, సమూయేలు గారు ఎప్పుడు సరిగ్గా ఉంటాడు, బ్రతుకున్నంతకాలం ఫిలిస్తీన్లు మరల ఇస్రాయేల్తో యుద్ధం చేయలేకపోయారు, తెలుసా, గెలవలేకపోయారు. సమూయేలు గారు చనిపోయాడు, సౌలు గారు యుద్ధానికి బయలుదేరాడు. గుర్తుందా మీకు? సమూయేలు గారు చనిపోయాడు, సౌలు గారు యుద్ధానికి బయలుదేరతా కర్ణపిచాచి దగ్గరికి వెళ్ళి సమూయేలు గారిని పిలుస్తున్నాడు. నువ్వు ఉన్నంతకాలం మరి బాగానే ఉంటుందా అని వెళ్ళిపోయి నా పరిస్థితి ఏంటని. ఏమి లేదు నీ పరిస్థితి, ఫిలిస్తీన్లకు విజయం వస్తుంది, నువ్వు చనిపోతావు. అంటే ఫిలిస్తీన్లు ఎప్పుడు విజయం సాధించారు? మరలా సమూయేలు గారు చనిపోయినప్పుడే. మీలో కొంతమంది ఏమంటారు, ఏమోనండి నేను ఉంటానో ఉన్నానండి దేవుళ్ళో, పడిపోతానేమో అండి అంటుంటారు నా దగ్గర, నా దగ్గర అంటుంటారు. అప్పుడు నేనేమైపోవాలి? నువ్వు పడిపోవాలంటే నేను పడిపోవాలమ్మా ముందు కంగారు పడకనాలి, అంతే కదా. మరి నేను పడిపోతేనే కానీ నువ్వు పడిపోవు. అవసరమైతే డైరీలో రాసుకోండి మాట, నేను పడిపోవాలనుకుంటున్నాను ప్రభు అన్నారు అనుకోండి. ఆగమని యాజకుని పడగొట్టిన తర్వాత నేను పడగొడతాను అంటాడు ఆయన. తప్పులేదు, ఎందుకంటే సమూయేలు బ్రతుకున్నంతకాలం వాడు పడిపోలేదండి. వాళ్ళు నీ కోసం ప్రార్థన చేసేవాడు ఉండగా నిన్ను పడగొట్టేదేది లేదు. దేవుడు చెబుతున్నారు మాట, సమూయేలు గారు చనిపోయాడు, అప్పుడు సౌలు గారు యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో ఆయన పడిపోయాడు, ఫిలిస్తీన్లది విజయం. సమూయేలు గారు బ్రతుకున్నంతకాలం ఫిలిస్తీన్లు మరల యుద్ధానికి రాలేకపోయారు. ఆయన బ్రతుకున్నంతకాలం న్యాయాధిపతి మనకి యేసుక్రీస్తు వారి న్యాయాధిపతి, ఆ స్థానంలో ఆయన ఉన్నాడు. ప్రేమిన వరలారా, ఎంత గొప్ప మాట! అంతేకాదండి, సమూయేలు గారి జీవితంలో ఇంకా మనం ఆలోచన చేస్తే చాలా మంచి మాటలు ఉంటాయి. ఆయన ఏమంటాడు తెలుసా, సవాల్ చేస్తాడు తన జీవితాన్ని బట్టి. సవాల్, నేను బాల్యం నుంచి ఎలా బ్రతికానో మీకు తెలుసు అంటాడు ఆయన. యేసుక్రీస్తు వారు కూడా సవాల్ చేశారండి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని. సమూయేలు గారు అంటాడండి ఆ మాట బైబిల్లో. మరలా ఈ వ్యక్తి జీవితంలో కనబడుతుంది మనకి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము
పన్నెండవ అధ్యాయము 2వ వచనం. రాజు మీ కార్యములను జరిగించును. ఇప్పుడు ఎవరంటండి? ఆయన తల నెరిసిన ముసలుడట. ఎవరండి? సమూయేలు గారు. చిన్నప్పుడు హన్నాగారు తీసుకొచ్చి అప్పచెప్పింది ఆ సమూయేలు గారే. ఏమయ్యాడట? మధ్యలో ఎప్పుడన్నా పడ్డాడా? పడలేదు. బాల్యం తర్వాత ఏమొస్తుంది? కౌమారం. తర్వాత ఏమొస్తుంది? కౌమారం అంటే ఏంటంటే కళ్ళు వస్తుంటాయి మనకి. మామూలు కళ్ళు కాదు ఇవి. మంచం మీద ఉండగానే పెళ్ళి అయిపోతుందేమో అని కంగారు వస్తుంటుంది వీళ్ళకి. పెళ్ళి అయిపోతున్నట్టుగా ఉంది అప్పుడేనది. ఎవరితో అయిపోతుందో, ముఖం కనిపించట్లేదని కంగారు పడిపోతుంటారు. ఆ ముఖానికి ఏ ముఖం తగిలిద్దామని చూస్తుంటారు. అన్నీ కోతి ముఖాల కింద కనబడుతుంటాయి. నీకు చూపించింది వేరమ్మా, నీకు చూపించింది వేరు. నిన్ను నేను ఏర్పరచుకున్నాడు ఆయన. జాగ్రత్తగా ఉండాలి, ఆయనకు అప్పగించాలి బాధ్యత. దేవుని చిత్తం అదే. సమూయేలు గారు బాల్యం తర్వాత వచ్చిన దశ కౌమారం. పడ్డాడమ్మ ఎక్కడైనా? తర్వాత యవ్వనం. పడ్డాడమ్మ ఎక్కడైనా? తర్వాత నడివయసు. పడ్డాడమ్మ ఎక్కడైనా? తర్వాత వృద్ధాప్యం. ఇప్పుడైనా పడ్డాడా? కాలు జారి పడని ఏకైక ప్రవక్తగా నిలబడిపోయాడు ఆయన. అస్సలు సమస్య లేదు. ఎందుకో తెలుసా? బాల్యం నుంచి కూడా దేవుని సన్నిధిలో మోకరించిన ప్రవక్త ఆయన. బాల్యం నుంచి కూడా పడరు. సాధారణంగా ఎవరు పడరు అలాగా. నీ పునాది ఎంత లోతుకుందో అంత బలంగానే ఉంటావు. అంతేనా? మొక్క ఉందనుకోండి, లాగేచ్చు ఎవరైనా సరే, పీకేయచ్చు. చెట్టు అయిందనుకోండి, ఎందుకు రాదది? చెట్టు అయిన తర్వాత పైకే ఎక్కువ ఉంటుంది. ఇంకా తెలుసా మీకు, మొక్కే కిందకు ఉంటుంది. పైకే ఎక్కువ ఉంది కనుక త్వరగా లాగేచ్చు అనుకుంటారు ఎవరైనా? తెలియదు. సంగతి ఏంటంటే లోపలకు కూడా అంతే లోతుకి వెళ్ళిపోయింది అది. అలాగే నీ భక్తి చిన్ననాటి నుంచి ఎంత గొప్పగా ఉంటుందో అంతే లోతుగా నువ్వు స్థిరపరచబడిపోతావు. నిన్ను కదిలించలేరు ఎవరు కూడా, కదిలించలేరు. సాతాను ఎన్నోసార్లు సమూయేలు గారిని పడగొట్టడానికి చూసింది. చివరికి ఆయన బిడ్డలను కూడా పడగొట్టడానికి చూసింది. అయినా సరే సమూయేలు గారు కదలలేదు. కదలని స్థిరమైన పర్వతంగా మిగిలిపోయాడు ఆయన సమూయేలు గారు. ఆయన అంటున్నాడు చూడండి, నేను బాల్యము నుండి మీ మధ్య ఉన్నాను. నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చి తిని ఇదిగో నేనున్నాను. ఎవరిదైనా ఏమన్నా తీసుకున్నానా? ఏదైనా పాపం చేశానా? అన్యాయం ఏమైనా చేశానా అంటున్నాడు ఆయన. చిన్ననాటి నుంచి దేవుళ్ళు ఖచ్చితంగా ఎదిగినట్టు చెప్పగలడు ఆ మాట. చూసారా, సవాల్ చేస్తున్నాడు ఆయన. ఎవడైనా ఏదైనా నేను తీసుకున్నాను అనేవాడు ఉంటే కనుక రండి, ఏం తీసుకున్నానో చెప్పండి, ఇచ్చేస్తానంటున్నాడు ఆయన. ఏం తీసుకున్నానో చెప్పండి, ఇచ్చేస్తానంటున్నాడు. ఈ ప్రవక్త చూడండి ఎంత శ్రేష్టమైన స్థితిలో ఉన్నాడు. ముసలి వయస్సు, ముసలి వయస్సు అండి. అంతే కదండి, ఈయనలో ఇంకా విశిష్టమైన లక్షణం ఏంటి చెప్పమంటారా? దేవుని హృదయాన్ని బాగా ఎరిగినవాడు, ఆయన మనసును బాగా గ్రహించినవాడు. ఆయన ఎలా స్పందిస్తారో అలా స్పందించేవాడు అండి ఆయన. సౌలు గారు తప్పు చేస్తారు ప్రేమిన వాళ్ళరా, దేవుని మాట ధిక్కరిస్తాడు ఆయన. అప్పుడు చూడండి, దేవుణ్ణి ఈయన కంపేర్ చేద్దాం. ఇద్దరు స్పందన ఒకలాగానే ఉంటుంది. అంటే నువ్వు దేవునితో చిన్ననాటి నుంచి ఉండి 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 ఉన్నావంటే దేవుని ఆలోచన ప్రకారమే నువ్వు బ్రతుకుతూ ఉంటావన్నమాట. ఇది దేవునికి నచ్చనిది, ఇది దేవునికి నచ్చినది అని నీకు తెలిసిపోద్ది అనమాట. నీకు నచ్చింది, నీకు నచ్చంది నీ జీవితంలో ఉండదు. దేవునికి నచ్చింది, దేవునికి నచ్చందే నువ్వు ఆలోచన చేస్తావు. ఇది దేవునికి ఇష్టమైన కార్యం అనుకుంటావా, అది నీ ప్రాణం పోయినా సరే వెళ్ళిపోతావు. ఇది దేవునికి నచ్చనది అనుకుంటావా, నీకు ఆశీర్వాదం వచ్చినా సరే కాలదనుకుంటావు. దేవుని మనసుతో నీ మనసు కలిసిపోతుంది. సౌలును రాజుని చేసిన తర్వాత, సౌలు గారు తప్పిపోయిన తర్వాత సమూయేలు గారు దుఃఖపడుతుంటారు, దేవుడు దుఃఖపడుతుంటారు. దేవుడు దుఃఖపడతారు, సమూయేలు గారు దుఃఖపడతారు. 15వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. మనకు తెలుసు అమాలేకుల విషయంలో సౌలు గారు తప్పిపోయారు. 10వ వచనం నుంచి చూద్దామా. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఎవరికి ఎవరు చెబుతున్నారు? సమూయేలుకి దేవుడు చెబుతున్నారు. ఎవరి కొరకు చెబుతున్నారు? సౌలు కొరకు చెబుతున్నారు. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞలను గై కొనకపోయిన గనుక
అతను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అన్నాడండి ఆయన. ఎవరు? దేవుడు. ఎవరితో? ఏం పడుతున్నాడట? ఆ మాట విన్నాడండి ఈయన. ఆ మాట విని ఇంకా ఆయన ఆల్నైట్ ప్రేయర్ పెట్టుకున్నాడు ఆయన. ఎవరు? నిద్ర పట్టలేదు ఇంకా ఆయనకి. ఆయనకి నిద్ర పట్ట దేవుడు పశ్చాత్తాపడ్డం ఏంటి అసలు? దేవుడు బాధపడ్డం ఏంటి ఈ విషయంలో? ఈయన తప్పు చేయలేదు. మనం ఆల్నైట్ ప్రేయర్కి వస్తుంటాం, మనం ఏం చేస్తుంటాం, ఈ లైట్ కూడా కట్టేస్తే బాగుండగా సేపు అనుకుంటాం మనం. ఎందుకని లైట్లు వేసేటప్పటికంటే పాపం ఒకరు ఈ పక్క ఒకరు ఆ పక్క వాలిపోయి కనపడుతున్నారు. మరి 9 గంటల నుంచి కూర్చోవడం అంటే మాటలు ఏంటండి? మరి ఎందుకు కూర్చోలేకపోతున్నాం తెలుసా? మనకు దేవుని మనసు అర్థం కాలేదు కనుక. సమూయేలు గారు అది అర్థమైందండి. ఏం చేశాడు తెలుసా? చూడండి, అందుకు సమూయేలు, దేవుడు పశ్చాత్తాపడ్డారట సౌలును రాజును చేసినందుకు. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతయు యెహోవాకు మొర్ర పెట్టుచుండెను. ఏమంతయు? రాత్రంతయు. రాత్రంతయు అంటే ఆల్ నైట్ ప్రేయర్ అది. ఇంకా ఇటు రాత్రంతా మొర్ర పెడుతున్నాడట. దేవుడు పశ్చాత్తాపడ్డమేంటి? సౌలును రాజును చేసినందుకు ఈయన బాధపడుతూ రాత్రంతా మొర్ర పెట్టడం ఏంటండి? ఆయన దేవుని మనసును బాగుగా అర్థం చేసుకున్నవాడండి. ఆయన పశ్చాత్తాపడిన దేవుడైనా ఊరుకున్నాడు, కానీ రాత్రంతా ప్రార్థన చేసి నేను పరిగెత్తుకుని వెళ్ళాడు ఆయన దగ్గరికి. ఆయన మనసు గ్రహించిన వాడు సమూయేలు గారు. నాకొకడు ఉన్నాడు భూమి మీద అని యోబు గురించి చెప్పిన సాక్ష్యం దేవుడు సమూయేలు గారి గురించి కూడా చెప్పే ఉంటారు. అంతగా అర్థం చేసుకున్నాడు ఆయన మనసుని. చాలా బాధపడిన తర్వాత ఇక సమూయేలు గారు సౌలు ముఖం చూడరేక అంత బాధపడతాడు ఆయన. అప్పుడు దేవుడు ఎలా స్పందిస్తున్నాడు? దేవుని స్పందనను బట్టి సమూయేలు గారి స్పందన ఎలా ఉందో చూసాం. సమూయేలు గారి స్పందన బట్టి దేవుడు ఎలా స్పందిస్తున్నారో చూద్దాం. చూడండి అదే అధ్యాయము 30వ వచనం. సౌలు బ్రతికిన దినములన్నిట సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గురించి దుఃఖాక్రాంతుడాయను. మరియు తాను సౌలును ఇశ్రాయేల్ మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా భలే ఉందండి. ఆయన పశ్చాత్తాపడితే ఈయన దుఃఖపడతాడు, ఈయన దుఃఖపడితే ఆయన పశ్చాత్తాపడతాడు. మీరు ఏ స్థితిలో ఉన్నారో దేవుడు స్పందించగలడా? దేవుడు ఈ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు మీరు స్పందించగలరా? మనకు నచ్చిన బ్రతుకు మనం బ్రతకడం కాదు, దేవుడికి ఇష్టమైనట్టుగా దేవుడి మనసు ఎరిగి ఆయన బాధను పంచుకుంటూ మనం కష్టంలో ఉన్నప్పుడు మన కష్టాన్ని ఆయన పంచుకుంటూ. ఏమండి, ఒక మనిషి మనిషితో ఉంటే ఆ స్నేహం ఎలా ఉంటుందో అలా దేవుడు మనతో స్నేహించగలరా? సమూయేలు గారితో చేశారు, సమూయేలు గారితో చేశారు. ఎందుకు చెప్పండి మీరు? ఎందుకు? ఈ ప్రవక్త బాల్యం అలాంటిది. చిన్ననాడే ఉగ్గుపాలతోనే నేర్చుకున్నాడు దేవుని సన్నిధిలో ఎలా మోకరిల్లి మొరపెట్టాలో. తల్లి నేర్పింది, మీరు దేవుళ్ళు పెంచగలిగితే చాలు, ఆ బిడ్డను దేవుడే పెంచుకుంటారు, ఆ బిడ్డ భవిష్యత్తును దేవుడే తీర్చిదిద్దుకుంటారు. మీరేమీ ఆశలు పెంచుకోకర్లేదు. నా బిడ్డ ఊహ తెలిసేసరికి దేవుడంటే తెలిసి ఉండాలి అంతే చాలు. ఈ బిడ్డను దేవుడే చూసుకుంటారు. నువ్వు చెబితే ఏం చెబుతావు? కాసేపు దేవుడి గురించి చెబుతావు, కాసేపు మళ్ళా నీ బ్రతుకు గురించి వాడు నేర్చుకుంటాడు, నువ్వు చెప్పకపోయినా నేర్చుకుంటాడు. మా అమ్మ లాంటిది, మా అమ్మ లాంటిది అని నేర్చుకుంటాడు. మా నాన్న ఇలాగా అలాగా, నేను కూడా ఇలాగే అనుకుంటాడు. పిల్లలకి తల్లిదండ్రులే హీరో హీరోయిన్లు తెలుసా మీకు. వాళ్ళకి ఊహొచ్చేదాకా మా నాన్న గ్రేట్ అంటాడట వాడు. మా నాన్న చాలా గ్రేట్ అంటాడట ఏ పని చేసినని. అప్పుడే కనుక నువ్వు నేను సరిగ్గా ఉన్నామంటే అమ్మా మన బిడ్డలు నిజంగానే దేవుని చేతిలో పెరుగుతారు, జాగ్రత్త పడుతుంటారు, పద్ధతి కలిగి ఉంటారు. మన ఏడుపులు ఎలా ఉంటాయంటే నేను ముగించేసేటప్పుడు చెప్తుంటాను. ఎలాంటి మాటలు ముందు నుంచి గుర్తుతానని చెప్పండి నేను, ఎందుకంటే తిట్టుకుంటారని. నిన్న కూడా అలాగే చెప్పాను కదా, అక్కడ ముగించేటప్పుడు చెప్పాను ఆ మాట. ఆ మాట చెప్పి ముగించేసాను, నాకు ప్రాబ్లం ఉంది ఇంకా. మన ఏడుపులు ఎలా ఉంటాయంటే మానవుడు ఎంత చెడిపోయినా సరే బాధ ఉండదు మనకి, అస్సలు బాధ ఉండదు. ఆ పక్కోని చూసి మాత్రం ఎంత చెడిపోయాడో అనుకుంటాం మనం. ఆ పిల్లలందరూ పాడైపోతున్నట్టు మన పిల్లలే బాగా బ్రతుకుతున్నట్టు మన బిల్డప్ ఇది. హాల్ గొడవ నీకు ఎందుకు తల్లి,
నీ బిడ్డ సమూయేలుకు సరిపోతున్నా లేదో చూడు ఇప్పుడు. నీవు హన్నాకు సరిపోతున్నావా? నీ భర్త ఎల్కానాకు సరిపోతున్నాడా? మరి ఆడరాదా దేవుని సన్నిధిలో? నీ మనసు దేవుడు తెలుసుకుంటారు, దేవుడు తెలుసుకునే విధంగా బాధపడరాదా? ప్రభు, నా భర్తను ఎల్కానా చేయవయ్యా, నన్ను హన్నాను చేయవయ్యా, నా బిడ్డలను సమూయేలు చేయవయ్యా, అప్పుడే భవిష్యత్తు ఉంటుందయ్యా, ఆ విధంగా తీర్చిదిద్దవయ్యా అని ప్రాధేయపడాలి. ఇదిగో ఈ పాఠం చెప్పడానికి కారణం ఏంటంటే, సత్యసాక్షి పుట్టినరోజు, రెండవ పుట్టినరోజు ఇది. వాళ్ళ నాన్నగారు కొంచెం కుదరలేదు రావడానికి, ఆ తల్లి సన్నిధిలో తీసుకొచ్చారు, చాలా సంతోషం. ఆ బిడ్డ దేవుణ్ణిలో ఎదుగునట్లుగా చిన్ననాటి నుంచి నేర్పాలి. ఎవరు నేర్పాలి? ఎవరు నేర్పరా? మీ వారు నేర్పాలి, మీ ఆయన నేర్పాలి, నువ్వు నేర్పాలా? ఎంత నేర్పుతున్నావు? చిన్నగా తీసుకోకండి. ఇదే ఇదే భక్తి వెనుకున్న రహస్యం. వృద్ధుడైపోయే వరకు కూడా సమూయేలు గారు పడిపోలేదండి. సావిత్ర గ్రంథం మళ్ళా చదవండి, 22:6. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. ఎప్పుడు? బాలుడిగా ఉన్నప్పుడు, వాడు పెద్దవాడైనప్పుడు, అంటే వృద్ధుడైపోయినప్పుడు. దాని నుంచి తొలగిపోయాడా సమూయేలు గారు? తొలగిపోలేదు. దేవుని మనసును ఎరిగిన వాడు. అలా మనమంతా మారాలంటే, అలా మనమంతా మారాలంటే, మన పిల్లలు మారాలంటే, మనం కూడా దేవుణ్ణి ఎదగాలి. ప్రేమిన వాళ్ళరా, మనం కూడా దేవుణ్ణి ఎదగాలి. ఏమంటే నేను ఈ పాఠం చెప్తున్నాను అనుకోండి, నేను నేర్చుకోవాలంటారా, నేర్చుకోకుండా చెప్పొచ్చా? నా హృదయాన్ని దేవుడు తాకిన తర్వాత నేను చెప్పగలను మీకు, అంతేనా? నేనేమి నేర్చుకోకుండా నిలబడ్డాను అనుకోండి, ఏం చెప్పాలి ఇప్పుడు? మీరేమి నేర్చుకోకుండా ఏమి నేర్పుతారండి? మీ బిడ్డలకి ఏమి నేర్పుతారు? కష్టంలో, కన్నీళ్లలో, లోకంలో మీ బ్రతుకు విధానం అంతా ఎలా ఉంటుందో వారు తెలుసుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. ఓ తల్లి అంటుందండి, మా వాడు మొన్నటిదాకా బాగానే ఉన్నాడండి, ఈ మధ్య ఎలా చూస్తున్నాడండి నా వంకంటుంది, ఇలా చూస్తున్నాడట. అప్పుడు నేను అన్నాను, గతంలో ఏమన్నా నువ్వు ఇలా చూసేదానమ్మా అన్నాను నేను. ఎప్పుడెప్పుడో చూసేదానండి, అప్పుడుది ఇప్పుడు వచ్చింది అమ్మడికి అన్నాను. అంతే, ఇప్పుడుదే వాళ్ళు చిన్నప్పుడు మీరు చేసిందే, పెద్ద దిగిన తర్వాత బాగా నేర్చుకుంటారు వాళ్ళు. చిన్నపిల్లలటండి, చిన్ననాడు చాలా విషయాలు స్టోరేజ్ చేసుకుంటారట. ఇప్పుడు ఏమి మాట్లాడరాని పిల్లలు ఉంటారు, మన దగ్గర చాలా మాటలు నేర్చేసుకుంటారు వాళ్ళు, కానీ మాట్లాడడం రాదు పాపం వాళ్ళకి. ఎప్పుడు మాట్లాడతారు? మరి మీరేమంటారు, మా పిల్లడు ఏంటంటే బూతులు మాట్లాడుతున్నాడు అంటారు ఏంటి మీరు నాతోటి? వాడికి మాట్లాడనప్పుడు చేసిన పని అదే మీరు. బయటపడతాయి, జాగ్రత్త. ఈ మంచితనాన్ని ఉపయోగించుకోండి, ప్రార్థించండి, దేవుడు తప్పక మారుస్తాడు. హన్నా ప్రార్థన విన్న దేవుడు సమూయేలును గొప్ప ప్రవక్తగా మార్చితే, మీ ప్రార్థన నా ప్రార్థన వింటే మన బిడ్డలు మార్చడా? మారుస్తాడు. ఈ బిడ్డను మార్చడా? మారుస్తాడు. మారుస్తాడా? మార్చడా? ఎలా మారుస్తాడమ్మా? ప్రార్థన. ప్రార్థన చేసుకుంటున్నారా మీ ఇద్దరు? ప్రార్థించాలి, బిడ్డ కోసం ప్రార్థించాలి. ఆ ప్రార్థన బిడ్డకు బ్రతుకునిస్తుంది ప్రేమిన వర్లారా. అలా చేయలేకపోతున్నారంటే మీరు హన్నా కాదు, ఇంకామంది. ఎవరమ్మా? ఆమె మీరు. బిడ్డలను ఎక్కువ మందిని కన్నది పాపం భక్తి అంటే తెలియదు ఆమెకి. అన్నగారిని వంచడానికే వచ్చిందన్నట్టు ఉంది జీవితంలోకి. పెనిన్న ఆమెనే రైటే మీకన్నా, ఎందుకంటే భర్త ఎల్కానా గనక. బ్రతుకు మార్చుకోండి. ఈ చిన్న అంశాన్ని బట్టి ఎప్పుడే తీర్మానించుకున్న బిడ్డ సమూయేలులాగే మారాలి. అందుకొరకు నేను ప్రయత్నిస్తాను, దేవుని సన్నిధిలో మోకరిస్తాను, నా బిడ్డను మోకరింపజేస్తాను, నా భర్తను ఎల్కానం చేసుకుంటాను, మా జీవితాన్ని కట్టుకుంటాం. దేవునితో సమస్తము సాధ్యమే. ఆయన మా జీవితాలు మారుస్తాడు. మంచి నిర్ణయంతో మీరు ఈ సన్నిధిలో తీర్మానం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటాం.